ఈసారి నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నువ్వు ఈ తప్పు చేసావు ఇందులో ఎంత డబ్బు దోచేసావు ఎంత అవినీతి ఎంత పెద్ద ఎత్తున 120 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నావు అని చెప్పి ఒక పక్క చెప్తున్నా ఎక్కడ కూడా మాట్లాడకుండా వాడికి స్పందించకుండా వాడికి సమాధానం చెప్పకుండా సంబంధం లేనటువంటి లేఖలు రాస్తూ ఎక్కడ కూడా నేను ఇది చేయలేదు అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు లేదా నాకు సంబంధం లేదు అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు నువ్వు ఇంత పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దోచేసావు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజల తాలూకు ఆస్తిని కాజేసావు కాబట్టి తప్పకుండా నువ్వు దొరికిపోయావు అని చెప్పి తెలుసు కాబట్టి ఈ 120 కోట్లు 118 కోట్లు అనేటువంటిది కేవలం చాలా చిన్న మొత్తంలో దొరికినటువంటి డబ్బు ఇది కేవలం తీగలాగితే మొత్తం డొంకంతా కూడా కదులుతుంది అనేటువంటిది ఏదైతే మనం సామెత ఉంటదో అందులో ఇది కేవలం తీగ మాత్రమే రేపు రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈయన కాజేసినటువంటి వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున కాజేసినటువంటి ప్రజల సొమ్ముని రాష్ట్రం తాలూకు ఆస్తుల్ని ఏ రకంగా దోచేశాడు అనేటువంటి కూడా అన్నీ బయటికి రాబోతూ ఉన్నాయి నిన్న మనందరం కూడా చూసాం ఇది మొన్న 4వ తారీఖున ఆగస్ట్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి మీరు 120 118 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము మీరు తీసుకున్నారు మీ చేతికి అందింది అని చెప్పి చెప్తూ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ 46 పేజీలు దీన్ని తీసుకోవడానికి నిరాకరించేటువంటి సందర్భాలు చూసాం దీంట్లో ఏం మెన్షన్ చేశారు 2022 నుంచి అంటే గత సంవత్సరం 10వ నెల నుంచి మొన్న జూన్ మాసం వరకు 4 లేఖలు రాశాడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 4 లేఖలు రాస్తూ వాళ్ళు నోటీస్ ఇవ్వడం ఈయన లేఖ రాయడం దేనికి కూడా సంబంధం లేనటువంటి సమాధానాలు చెప్తూ సంబంధం లేనటువంటి అంశాలను లేవనెత్తుతూ నా పేరు ఎక్కడన్నా ఎవరైనా చెప్పారా నా పేరు ఏమీ లేదు కదా మీ ఎంక్వైరీలో నా పేరు లేదు కదా లేదా ఒక సందర్భంలో అసలు మీరెవరు నాకు జ్యూరిస్టిక్ నా జ్యూరిస్డిక్షనే కాదు మీరెవరు నాకు నోటీస్ ఇవ్వడానికి అలా కాదండి అమరావతిలో దొంగతనం చేశాడు అమరావతిలో దొంగతనం చేసినటువంటి దొంగ ఆ సామాన్లన్నీ పట్టుకొని పారిపోయి కనకదుర్గమ్మ గుడి దగ్గర పెట్రోలింగ్ దొరికాడు అనుకోండి అరే నేను దొంగతనం అమరావతిలో చేశాను నువ్వెవరు నన్ను పట్టుకోవడానికి అని చెప్తే ఎవరన్నా ఊరుకుంటాడా డిపార్ట్మెంట్ ఊరుకుంటా చెప్పండి ఈయనేమో అమరావతిలో దొంగతనం చేసి పోలీసులేమో కనకదుర్గమ్మ గుడి దగ్గర పట్టుకుంటే లేదు లేదు నన్ను అమరావతి పోలీసులే పట్టుకోవాలి మీరెవరు పట్టుకోవడానికనండి ఎక్కడన్నా అర్థం ఉందండి ఇది 40 సంవత్సరాలు రాజకీయ జీవితం అంటావు వ్యవస్థలన్నింటినీ కూడా చదివేశానంటావు వ్యవస్థలన్నింటి మీద అవగాహన ఉందని అంటావు అంటాడు మీరెవరు నాకు మీ జ్యూరిస్డిక్షన్ ఏముంది నాకు ఇవ్వడానికి నోటీస్ ఇవ్వడానికి అని చెప్పని అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొన్ని అడిగినటువంటి ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్తామని చెప్పి క్లియర్గా అన్నింటికి ప్రశ్నలు ఆయన ఇచ్చినటువంటి లేఖలన్నింటికి కూడా సమాధానాలు ఇస్తూ బాబు ఫలానా వాళ్ళు నీ పేరు చెప్పారు నీ దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నీ పిఏ ఎవరైతే ఉండేవారో శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి నీ పేరు చెప్పాడు మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఎంవిపి ఏదైతే వారు కోడ్ లాంగ్వేజ్గానో లేకపోతే ఆయన షార్ట్ ఫామ్లో ఆయన పిలుచుకున్నారో ఎంవిపి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ఈ అవినీతి సొమ్ముని లంచం కింద తిరిగి తీసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వ్యక్తిని మీడియేటర్గా వాడుకున్నారో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉంది 2019 ఫిబ్రవరి మాసంలో ఈ వ్యక్తి ఈయనతో పాటు ఆయనకు పరిచయం 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారి పిఏకి ఆ పేజీతో కానీ ఆయనతో కానీ ఉన్నటువంటి పరిచయం 2016 నుంచి 2019లో ఈయన చంద్రబాబు నాయుడు గారిని కలవడం
సంబంధించినటువంటి ప్రాజెక్టులు అన్ని విషయాలు మాట్లాడడం ఎలిపోతూ ఎలిపోతూ శ్రీనివాస్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎంవీపీ గారికి చెప్పడం ఆయన ఏంటేంటి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అన్ని లెక్కలు తీసుకొని కావాల్సినటువంటి డబ్బు అంతా కూడా రీరూట్ చేసుకున్నటువంటి సందర్భాలన్నింటిని కూడా ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులో మెన్షన్ చేశారు సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ ఆయన దగ్గర పనిచేసినటువంటి పిఏ కూడా ఏ ప్రాజెక్టులు టిట్కో హౌసింగ్ సంబంధించి లేదా అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి హైకోర్టుకి సంబంధించి సిఆర్డీఏలో అప్పుడు ఉన్నటువంటి సిఆర్డీఏలో చేపట్టినటువంటి అనేక నిర్మాణాలకు సంబంధించి వాటి నుంచి రాబట్టుకునేటువంటి ప్రయత్నం వాటి నుంచి డబ్బు తీసుకునేటువంటి కార్యక్రమం చేశారు ఇందులో కూడా క్లియర్గా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారు వారి మధ్య జరిగినటువంటి వాట్సాప్లో జరిగినటువంటి డిస్కషన్స్ కానీ లేదా మెయిల్స్ ద్వారా జరిగినటువంటి చర్చ కానీ వీటన్నిటిని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆఖరిగా తమరికి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ 118 కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చాయనేటువంటిది కూడా రాశారు ఒక దాంట్లో కోడ్ లాంగ్వేజ్లు ఏంటంటే టన్నుల లెక్క కోట్లు అంటే అందరికీ తెలిసిపోతాయని చెప్పి టన్నుల లెక్క కోడ్ లాంగ్వేజ్ పెట్టుకొని దాదాపు 18 కోట్ల 93 లక్షల రూపాయలు వీరు చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకున్నారని చెప్పి నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాసిచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత హైగ్రీవ అనేటువంటి సంస్థ నుంచి మరో 11 కోట్ల రూపాయలు తర్వాత శలాక అన్నాయి ఎక్సెల్ ఫ్రమ్ వినయ్ నంగాలి అనేటువంటి వ్యక్తి నుంచి మరో 33 కోట్ల రూపాయలు ఎవరెట్ అండ్ నావలిన్ అనేటువంటి కంపెనీ నుంచి మరో 50 కోట్ల రూపాయలు పూర్ ట్రేడింగ్ అనేటువంటి సంస్థ నుంచి మరో 9 కోట్ల 42 లక్షల రూపాయలు ఫీనిక్స్ అనేటువంటి కంపెనీ ద్వారా మరో 18 కోట్ల 14 లక్షల రూపాయలు తర్వాత లక్ స్టోన్ అండ్ కో అనేటువంటి కంపెనీ నుంచి మరో 10 కోట్ల 23 లక్షల రూపాయలు ఇవన్నీ కాకుండా బాబుకి దుబాయ్ నుంచి కూడా నేరుగా వచ్చినటువంటి ఈ డబ్బుతో పాటు దుబాయ్ కరెన్సీలో అంటే దిరామ్స్లో మరో 15 కోట్ల 13 లక్షల రూపాయలు వెరసి ఇవన్నీ కూడా కలిపి 118 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి లంచాల రూపంలో ఈ 118 కోట్ల రూపాయలు మీకు అందాయి దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి అడిగినటువంటి నోటీస్ ఇది షోకాజ్ నోటీస్ 4వ తారీఖు ఆగస్టు ఇచ్చినటువంటిది దీనికి